హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చాత్లి బ్లాగ్స్. చాత్లి బ్లాగ్స్లో ఎప్పట్లాగే నేను మీ ముందుకు సరికొత్త హెల్దీ వంటకంతో వచ్చేసాను. అదేంటో తెలుసా? వెరీ డిఫరెంట్ చామగడ్డల కట్లెట్. చామగడ్డని ఎప్పుడు మనం పులుసు చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ వాడతాం కదా, దాంతోనే ఇప్పుడు మనం కట్లెట్ హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చామగడ్డ ఫుల్ ఆఫ్ ఫైబర్, ఫుల్ ఆఫ్ ఈ విటమిన్, ఏ విటమిన్, సి విటమిన్. ఇది చాలా చాలా డయాబెటిక్ ఫ్రెండ్లీ. అలాగే ఇది హార్ట్ అటాక్ రిస్క్ను కూడా తగ్గిస్తుందట. మరీ ముఖ్యంగా ఇది యాంటీ ఏజింగ్ట. దీన్ని తరచుగా తీసుకుంటే మనం ఎప్పుడూ యంగానే ఉంటాం. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. చామగడ్డల కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఉడికించిన చామగడ్డలు, ఈ చామగడ్డలు నేను 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ తీసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకుని రెడీగా పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, అల్లం పచ్చిమిర్చి తరుగు. నేను ఇక్కడ 1 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. మీకు కావాల్సినట్లుగా, మీ రుచికి తగ్గట్లుగా మీరు తీసుకోండి. కొద్దిగా ఇంగువ, వేయించిన శనగపప్పు పొడి, అదే పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాను. అదొక 1 టేబుల్ స్పూన్ దాదాపు తీసుకున్నాను. రైస్ ఫ్లోర్ దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ కొంచెం ట్యాంగీ టేస్ట్ ఇవ్వడానికి, దీనికి బదులు మీరు నిమ్మరసం వాడుకోవచ్చు లేదంటే దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. క్యారెట్ తురుము, కొంచెం చివరిగా బ్రెడ్ క్రమ్స్. దీనికోసం ముందుగా 1 బౌల్లోకి ఈ చామగడ్డలు వేసేసుకుని దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. చాలా మెత్తగా ఫైన్గా మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా మన చామగడ్డల్ని ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే మీకు ఈజీగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీనిలోకి మిగిలిన పదార్థాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేసి మెత్తగా కలుపుకుందాం. ఇది కలపడానికి ఎలాంటి నీరు అవసరం ఉండదు మీకు. అలాగే బియ్యపిండి, పుట్నాల పప్పు పొడి మీకు కలుపుతున్నప్పుడే కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇంకా కొంచెం పడితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పదార్థాలు చక్కగా కలిపేసుకోండి. చూసారా, మీకు ఇలా పట్టుకున్నప్పుడు ఇదేమవుతుంది, ఇలా ఉండొచ్చేస్తుంది, చేతికి అంటుకోదు. ఒకవేళ అంటుకుంటోంది అనుకుంటే మీరు కొంచెం పుట్నాల పప్పు కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. దీనికి క్యారెట్ తురుముతో పాటు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్లుగా మీరు వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కట్లెట్స్గా తయారు చేసుకుందాం. ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న మిశ్రమాన్ని తీసుకుని మన తంబ్ హెల్ప్తో కట్లెట్ షేప్లోకి ఇలా ఫామ్ చేసుకుని దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా ఒక్కసారి అనేసి రెడీ చేసుకోండి. ఒక చేతితో కష్టంగా ఉంటే 2 చేతులతో చేసుకోండి, కావాలంటే చేతికి నూనె కూడా రాసుకోండి, అప్పుడు మీకు అంటకుండా ఉంటుంది. దీని మందం దాదాపు 1/2 ఇంచ్ ఉండేట్లుగా ఒత్తుకోండి. చూసారా, ఇక్కడ ఈ విధంగా నేను అన్ని కట్లెట్లని రెడీగా చేసుకున్నాను. ముందుగా పొయ్యలిగించి మీడియం ఫ్లేమ్ మీద పెనం ఉంచి వేడి చేసుకుందాం. పెనం వేడెక్కింది, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన పెనం మీద ఈ విధంగా కట్లెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ మళ్ళీ పైనుంచి యాడ్ చేసుకుందాం. ఈ కట్లెట్స్కి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది వేయించుకోవడానికి కూడా. ఒకసారి వీటిని టర్న్ చేసి చూసుకుందాం. చూసారా, ఒకవైపు చక్కగా ఎర్రగా ఎలా కాలాయో ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకుందాం. రెండో వైపు కూడా చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. ఈ మొత్తంగా వేగడానికి నాకు లో టు మీడియం ఫ్లేమ్ మీద దాదాపు 3 నుంచి 4 నిమిషాలు పట్టింది. అంతేనండి, వెరీ డిఫరెంట్గా, వెరీ ఈజీగా మన చామదుంప కట్లెట్ రెడీ. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా చాత్లి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.